వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వీస్ పార్టీలో ఉండే డాక్టర్ వెనీలా గారు మనతో పాటు ఉన్నారు సో చాలామంది ఏజ్ పెరిగే కొద్దీ కొంతమంది గ్లామర్గా మనకు కనిపిస్తూ ఉంటారు అది హార్మోనల్ చేంజెస్ వల్ల కావచ్చు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు లేదంటే కొంతమంది ఒక స్పిరిచువల్ లైఫ్ని లీడ్ చేసేటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు ఎప్పుడు హ్యాపీగా ఉండటం వల్లే మేము ఇలా ఉన్నామని చెప్పి బట్ ఏ ఫ్యాక్టర్ వాళ్ళని ఎప్పుడూ అందంగా ఉండేలాగా తీర్చిదిద్దుతుంది అండ్ ముఖ్యంగా డైట్ ఎటువంటిది ఫాలో అయితే బాగుంటుంది అనేది ఈ రోజు మనం డాక్టర్ వెన్నెల గారు మాట్లాడు తెలుసుకుందాం హలో మ్యామ్ నమస్తే అండి నమస్తే నాగరాజ్ గారు ఈ టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ ఏజ్ ఎంత అంటే నేను ఎప్పుడు చూసినా కూడా అలానే ఉన్నారు ఆ స్ట్రక్చర్ అదే మెయింటైన్ చేస్తూ ఉన్నారు అదే స్ట్రక్చర్ కన్నా ఫేస్ ఇస్ యువర్ రిఫ్లెక్షన్ అనమాట స్ట్రక్చర్ కొంచెం పది కేజీలు పెరగచ్చు పది కేజీలు డౌన్ అవచ్చు బట్ ఒక తేజస్ ఒక సమ్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్ స్పార్క్ అగ్లో ఎప్పటికలానే ఉంది రీజన్ ఏంటి అంటే మీరు ఏ డైట్ ఫాలో అవుతారు జర్నల్గా కామన్ ఆడినకి కూడా తెలుసుకోవాలని ఉంటుంది నేను నేను చూశాను డైరెక్ట్గా రెగ్యులర్గా అంటే మేము కలిసిన ప్రతిసారి నేను మెస్మరైజ్ అయిపోతూ ఉంటాను అలా ఎలా ఉన్నారని చెప్పి థ్యాంక్ యూ థ్యాంక్ యూ యాజ్ ఇజ్ అండ్ మనం ఎప్పుడు కలిసినా కూడా ఆ ఫ్రెష్నెస్ కనిపిస్తూ ఉంటుంది నేను మీకు ఇందాకే అడుగుదాం అనుకున్నాను మార్నింగ్ ఫైవ్ నుంచి వర్క్ చేస్తున్నా ఫైవ్ నుంచి వర్క్ చేస్తున్నా నేను హ్యాపీగా ఉన్నా ఎలా ఎలా అలా మైండ్ ఎలా ఉంచుకుంటారు ఏ ఏ డైటరీ ప్యాటర్న్ మిమ్మల్ని ఆ విధంగా ఉంచుతుంది అంటే ఇది నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏజ్ చెప్పారు చెప్పండి బెటర్ ఐ మీన్ మై మిడ్ ఫార్టీస్ ఫార్టీస్ మిడ్ ఫార్టీస్ మిడ్ ఫార్టీస్ మా మా అబ్బాయి కూడా ఎంఎస్ అయిపోయింది బాబోయ్ అవునా అవునండి మిడ్ ఐ థాట్ అనుకున్నాను ఫోన్లేండి థర్టీకి ఫార్టీకి పెద్ద ఏజ్ డిఫరెన్సే కారు ఎంత బయటకి తలతలా మెరిసిన లోపల ఇంజన్ పాతుంది ఇంజన్ని కాపాడుకుంటూ వస్తాము బట్ కారుని మెయింటైన్ చేయడానికి గుడ్ ఫుడ్ గుడ్ థాట్స్ హానెస్ అంతే ఏం తింటారు ఈ నన్ను తిట్టుకునే వాళ్ళు నన్ను పడుకునే వాళ్ళు ఎవరైనా ఈ క్వశ్చన్ అయితే వాళ్ళకి చాలా మంది నన్ను ఈ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి అడిగిన క్వశ్చన్ మీరు నన్ను అడిగారు థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ ఐఎమ్ టు ఆన్సర్ దిస్ డెఫినెట్ గా ఆన్సర్ చేస్తాను ఐ లవ్ టు ఆన్సర్ దిస్ ఇంతవరకు ఎవరు అడగలేదు గా స్ట్రెస్ మెయిన్ థింగ్ అండి నేను ఎక్కడి నుంచైనా నా టాపిక్ స్ట్రెస్ నిద్ర ఈ రెండిటి తర్వాతే ఏదైనా స్ట్రెస్ అసలు తీసుకోనండి డెఫినెట్గా అంటే మా డాడీ నుంచి నేను తెలుసుకున్నానండి మై డాడీ ఈజ్ మై గురువు అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ గురు ఆల్సో నేను అది ఫ్యూచర్లో చెప్తాను అంటే నాకు అలా అలా నేర్చుకోవాలని ఇష్టం అండి ఐ ఐల్ గెట్ సో మెనీ క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్కి క్లారిఫికేషన్ వచ్చేదాకా నాకు ఆ క్వశ్చన్స్ మీదే ఉంటుంది సో మై డాడీ ఈజ్ మై రిఫ్లెక్షన్ నాన్ వెజే తినరు అసలు మా డాడీ నాన్ వెజ్ తినేవాళ్ళు బ్యాడ్ అంటే నేను తింటానండి ఐ రిస్ట్రిక్టెడ్ మై సెల్ఫ్ ఫ్రమ్ పాస్ట్ టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ అంటే నేను లిమిటెడ్గా పెట్టేసుకున్నాను అంటే నా ఇంట్లో ఎక్కువ వండను ఇంట్లో వండితే కదా ఎక్కువ తింటుంది ఐ లవ్ నాన్ వెజ్ నాన్ వెజ్ తింటే ఫిష్షే ఎక్కువ తింటాను ఫిష్షే తింటాను ఎగ్ తింటాను నా డైట్లో కూడా నేను ఆ రెండే పెడతాను వాటర్ ఇంటెక్ బా తీసుకుంటాను ఉపవాసాలు ఎక్కువ చేస్తాను ఉపవాసం ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళ ఫేస్లో ఒక తేజస్సు ఉంటుందండి వీక్లీ రిడీస్ చేస్తారని అసలు నేను ఫాస్ట్ సిక్స్ నుంచి ఆల్మోస్ట్ నేను మార్నింగ్ తీసుకుంటే నేను యాక్టివ్గా ఉన్నాను అంటేనే నా స్టమక్ ఎంటీగా ఉంటేనే నేను యాక్టివ్గా ఉన్నట్టు యూ టేక్ హెవీ ఫుడ్ ఎవరైనా ఎక్కువ వర్క్ చేయలేరండి యువర్ బాడీ షుడ్ బి లైట్ అంటే హై క్యాలరీ ఇంటేక్ తీసుకున్న అది లైట్ ఫుడ్ అయి ఉండాలి నాన్ వెజ్ ఈజ్ నాట్ ఇన్ ద క్యూ ఆఫ్ దట్ ఫుడ్ నాన్ వెజ్ అంటే అంటే నాన్ వెజ్ తీసుకోవటం బ్యాడా అంటే నన్ను అడుగుతున్నారు కాబట్టి నాకుండే నాలెడ్జ్లో నేను నాన్ వెజ్ తిన్నప్పుడు నా నా మైండ్ ఎలా ఉంది నా మైండ్ సెట్ ఎలా ఉంది అంటే ఒక ఒక ఫుడ్ అంటే ఒక సాత్వికమైన ఫుడ్ తీసుకున్నప్పుడు నేను ఎలా ఉన్నాను అనేది నాకు తెలుసు అండి నాన్ వెజ్ తీసుకున్నప్పుడు నేను ఎలా ఉన్నాను అనేది నాకు తెలుసు ఐ కెన్ ఫీల్ ఎవ్రీథింగ్ నా మైండ్ థింకింగ్ ప్రాసెస్ నా థాట్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది నేను వేరే వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాను నా కోపం ఎలా ఉంది నా బిహేవియర్ ఎలా ఉంది నేను ఎంత ఎనర్జెటిక్గా వర్క్ చేస్తున్నాను నేను లైట్ ఫుడ్ అంటే గుడ్ ఫ్యాట్స్ ప్రోటీన్ ఇలాంటివి ఎక్కువ కాబ్స్ తగ్గించి ఒక మంచి ఫుడ్ తీసుకుంటున్నప్పుడు నా బాడీ మెయింటైన్ అవుతుంది ఇంత హ్యాపీగా అంటే నేను ఆ ఫుడ్డే తింటానండి ఎక్కువ ఎక్కువ అసలు నా మార్నింగ్ మీలే గుడ్ ఫ్యాట్స్ ప్రోటీన్తోనే స్టార్ట్ అవుతుంది సీడ్స్ అండ్ నట్స్లోనే ఉండే ప్రోటీన్ అండి టేక్ ఇట్ వీట్ గ్రాస్ తీసుకుంటాను సీడ్స్ అండ్ నట్స్ తీసుకుంటాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రూట్ తీసుకుంటాను పొంగనైట్ యాడ్ చేస్తాను ఒక్కొక్కసారి పాలకూర యాడ్ చేస్తాను ఐ టేక్ ఆల్ కైండ్ ఆఫ్ వెజ్ జ్యూసెస్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ ఒక సెవెన్ డేస్లో అన్నీ కవర్ చేస్తాను మ్యాక్సిమమ్ సీడ్స్ అండ్ నట్స్ అసలు ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ సీడ్స్ అండ్ నట్స్ కంపల్సరీ డైట్లో ఉండే వాళ్ళకి కూడా అలవాటు చేసేస్తారండి ఎవ్రీబడీ టేక్ దట్ జ్యూస్ అండ్ ఆఫ్టర్ దట్ అంటే డైట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఫేస్లో మార్పులే వాళ్ళు వాళ్ళు గమనించవచ్చు టూ మంత్స్లో మ్యాజిక్సే కనపడతాయండి టూ మంత్స్ రెగ్యులర్గా తీసుకుంటే డెఫినెట్గా మీ ఫేస్లో తేడా ఉంటుంది మీ ఎనర్జీ లెవెల్స్ కూడా తేడా ఉంటుందండి నాన్ వెజ్ ఎలా తీసుకుంటారు మీరు వీక్లీ నేను అసలు వీక్లీ తీసుకుంటాను అని కూడా చెప్పనండి ఐ టేక్ మోస్ట్లీ ఫిష్ నేను అంటే అది అకేషనల్గా తీసుకుంటాను తీసుకోవాలి అని నాకు రూల్ లేదండి ఫోర్స్ చేస్తే నాకు ఇష్టం తినాలనిపిస్తే ఐ టేక్ ఫిష్ ఇట్స్ లీన్ మీట్ ఫిష్ అన్ని ఫీలింగ్స్ ఉండవు మెయిన్ ఐ బిలీవ్ ఇన్ మెడిటేషన్ మెడిటేషన్ మీద అంటే మెడిటేషన్ చేయండి చేయకపోండి బట్ ఫాస్టింగ్ ఈజ్ యువర్ బిగ్ మెడిటేషన్ అండి ఎవరైతే ఎక్కువ ఫాస్ట్ చేస్తారో అంటే దేవుడు ఉపవాసాలు ఎందుకు పెట్టాడు అంటే మన కోసం పెట్టాడు అంటే తనకేం రాదు మనం తినకపోతే తనకేం రాదు నీ లోపలుండే కొన్ని బ్యాడ్ సెల్స్ అన్నీ చచ్చిపోవాలి అన్న యూనీ టు ఫాస్ట్ మీ మెటబాలిక్ రేట్ రేజ్ అవ్వాలన్నా యూ నీడ్ టు ఫాస్ట్ మీరు మీ బాడీని అదుపులో అంటే కంట్రోల్లోకి తీసుకోవాలన్నా యూ నీడ్ టు ఫాస్ట్ పదిహేను రోజులకు ఒకసారి ఏకాదశి కృష్ణుడు మనకి ఇచ్చిన వరం చాలామంది అది ఫాలో అవుతారు అట్లీస్ట్ గాడ్ అనే ఒక అంటే ఈజ్ ఎ పాజిటివ్ ఎనర్జీ అండి గాడ్ ఈజ్ ఎ పాజిటివ్ ఎనర్జీ అసలు గాడ్ని ఎలా లవ్ చేస్తాము మనకు గాడ్తో రిలేషన్ కూడా లేదు దట్స్ పవర్ఫుల్ ఎనర్జీ ఆ పవర్ఫుల్ ఎనర్జీ ద్వారా వీళ్ళు ఉపవాసాలు చేయాలి చేస్తున్నారు ఆ ఉపవాసము ఆయన మన మీద ఉండే ప్రేమతో ఆయన పెట్టిన రూల్స్ అనమాట శివరాత్రి అయినా శివరాత్రి అప్పుడు కొన్ని ఎందుకు నిద్రపోకూడదు అనడానికి బుక్స్ ఉన్నాయండి అప్పుడు నిద్రపోకపోతే కొన్ని మంచి జరుగుతాయి ఫాస్ట్ చేస్తే కొన్ని మంచి జరుగుతాయి మన హెల్త్ ఇష్యూస్ వల్ల మంచి జరుగుతాయి హెల్త్ పరంగా మంచి జరుగుతాయి కాబట్టి ఫాస్ట్ చేయాలి అంటారు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫాస్ట్ చేయటం వల్ల మన బాడీకి చాలా బెనిఫిట్స్ క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి లోపల అసలు అంటే కొన్ని బ్యాడ్ సెల్స్ చనిపోతాయి మన మెటబాలిక్ రేట్ బాగుంటుంది మన యాక్టివ్నెస్ పెరుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే గాడ్ మనకు ఉపవాసాలు పెట్టాడు జనరల్గా డైట్ ప్యాటర్న్ కనుక మీరు చూసుకోవాలనుకుంటే మార్నింగ్ అవర్లో ఎక్కువ ఏం తీసుకుంటారు ఆఫ్టర్నూన్ ఏం తీసుకుంటారు ఈవెనింగ్ అవర్లో ఏం తీసుకుంటారండి నా నేను అంటే ఒక్కొక్క వన్ వీక్ డైట్ ప్లాన్ ఈ నేను మార్నింగ్ కంపల్సరీగా నా జ్యూస్ కంపల్సరీగా పడుతుంది అండి ఇట్స్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ క్యాలరీస్ టిల్ ఈవినింగ్ ఐ టేక్ మై ఫేవరెట్ ఫుడ్ కాఫీ అండి నేను కాఫీ లేకుండా ఉండలేను కెఫిన్ ఐ లైక్ కెఫిన్ అసలు ఆ స్మెల్ కూడా నాకు డ్రాగ్ డెఫినెట్గా టూ కాఫీస్ మధ్యలో ఫ్రూట్స్ ఫ్రూక్టోస్ కంపల్సరీ తీసుకుంటాను అండ్ నా కన్సల్టేషన్స్ అన్నీ అయిపోయేసరికి సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ ఈజ్ మై హ్యాపీ లంచ్ ఐ టేక్ మై లంచ్ డిన్నర్ ఎవ్రీథింగ్ ఎట్ సిక్స్ థర్టీ వాట్ ఎవర్ ఐ ఫీల్ ఐ టేక్ ఇట్ ఇఫ్ ఐ వాంట్ టు టేక్ నాకు పెసరట్ తినాలంటే పెసరెట్ తింటా బిర్యానీ తినాలంటే బిర్యానీ తింటా హ్యాపీగా తినొచ్చు సిక్స్ థర్టీకి మీరు ఏం తినాలనిపిస్తే అది బాగుంటే ఏ మెయింటెనెన్స్ డైట్లో వాళ్ళకి సూప్ బౌల్ రైస్ ఇస్తానండి ఇంత రైస్ తినకుండా మనకు తృప్తి ఉంటుందా చెప్పండి డెఫినెట్గా నెయ్యి వేసుకుంటాను నాన్ వెజ్ తినాలి అన్నప్పుడు ఫిష్ కంపల్సరిగా డ్రై ఫిష్ అయినా నార్మల్ ఫిష్ అయినా సాల్మన్ ఫిష్ ఇస్ మై ఫేవరెట్ ఫుడ్ మంచి రోజు తిన్నాం టెన్ డేస్కో ఫిఫ్టీన్ డేస్కో ఒకసారి తింటాను బట్ నాకు పప్పు నెయ్యి రోటి పచ్చడి ఆవకాయ పచ్చడి పికిల్స్ ఇష్టం అన్నీ తింటానండి పర్ డే జ్యూస్ ఒక్కసారి వాటర్ ఇంటేక్ ఎలా ఉంటుందండి మీరు 3 లీటర్స్ తీస్తారు 3 లీటర్స్ 2 టు 3 లీటర్స్ అంటే 2 లీటర్స్ వాటర్ ఉంటది హాఫ్ లీటర్ ఫ్రూట్స్ నుంచి 2 అండ్ 1/2 లీటర్స్ షూర్ గా ఉంటది ఆ వర్క్ లోడ్ పెరిగింది వాష్ రూమ్ కి ఎక్కువగా డిహైడ్రేట్ అయింది అంటే కో యు ఆర్ ఎ డాక్టర్ ఆఫ్ యువర్ బాడీ బి అ డాక్టర్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ అంటే చాలా బాగా చెప్పారండి థ్యాంక్ యూ ఓవరాల్గా అర్థమైంది ఏంటంటే మీ నాన్నగారి దగ్గర నుంచి మీరు తీసుకున్నటువంటి ఏ ప్రిన్సిపల్ మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందో తెలియదు కానీ బట్ నేను మా నాన్నగారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆయన నా ఫస్ట్ గురు అని చెప్పేసి చెప్పి నేను మా నాన్నగారికి పుట్టడమే అదృష్టం అండి లేకపోతే నేను ఇట్లా ఉండను ఐ కెన్ క్రై ఫర్ హిమ్ ఇట్స్ ఏ గుడ్ హీఈ్ మై గురు ఈజ్ ఆల్వేస్ మై గాడ్ ఫాదర్ ఆయన నన్ను నన్ను కఠినంగా ఎక్కువ చూసారా ప్రేమగా ఎక్కువ చూసారా అంటే నన్ను కఠినంగానే ఎక్కువ చూసారు దట్స్ వై ఆ హియర్ హీ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ ఫాదర్ అండి నేను చాలాసార్లు దెబ్బలు తిన్నాను ఆమె బ్యా అంటే పిల్లలే కదండి తప్పులు చేసేది ఈజ్ వెరీ స్ట్రిక్ట్ హూ ఈజ్ అ స్ట్రిక్ట్ పేరెంట్ ఉన్నారో వాళ్ళే వాళ్ళ పిల్లల్ని లవ్ చేసినట్లు ఆ స్ట్రిక్ట్ మదర్ అండి ఓహో మీ నాన్నగారి వారసత్వాన్ని ఇలా కంటిన్యూ చేస్తున్నారు అందుకే ఆ బ్లెస్సింగ్స్ అనుకుంటాను కళ్ళ మీద వాటర్ కూడా బాగా నాకు బాగా అండి అంటే మీ పర్సనల్ డైట్ ఏ విధంగా ఉంటుంది మీరు ఇలా ఎంగా ఉన్నారని అడిగితే మా నాన్నగారి దగ్గర నుంచి తీసుకున్న వారసత్వం దాని తర్వాత నన్ను నేను నా మైండ్ని ఇలా ఉంచుకుంటానని చెప్పడానికి నాకు మీ రూమ్లో స్పిరిచువల్ పవర్ ఉంటుందండి చాలా బాగుంది అని చెప్పేసి అనగానే నాకు శ్రీకృష్ణుడి ఐడియల్ ఉంటుంది చూసారా అది ఒకటి నాకు అప్పుడు అనిపించింది అనమాట ఓహో ఒక మనిషి కంప్లీట్ ప్రిన్సిపల్ ఓల్డ్లోకి ఉన్నారు సో తను తను హ్యాపీగా ఉంచుకున్నప్పుడు డైట్ ఎంత బాగా ఫాలో అవుతారో మెంటల్ మెకానిజం కూడా ఆ ప్రిన్సిపల్స్ కూడా బలంగా ఉంచుకుంటారు సో దాని వెనక ఎవరున్నారు అని అంటే మీ ఫాదర్ ఉన్నారని ఇప్పుడు మీరు మాట్లాడితే తెలుసు థ్యాంక్ యూ అండ్ మీరు ఇందాక ఒక మాట అన్నారు ఎర్లీ మార్నింగ్ నేను తీసుకునేటప్పుడు పారామీటర్స్ కూడా అంత పర్ఫెక్ట్ చెప్తున్నారంటే జస్ట్ నా చేతితోటి ఎంత అయితే వస్తుందో ప్రోటీన్ పార్ట్ నేను అంత తీసుకొని తింటాలని చెప్పి ఆ మెజర్మెంట్ కూడా అంత పర్ఫెక్ట్ గా చెప్పడం అన్నది థ్యాంక్ యూ అది నాకు బాగా నచ్చింది అంటే మా ఇది ఎంత వ్యూ గుడ్ అనలైజింగ్ పవర్ నాగరాజ్ గారు నాకు అది మీతో నేను కొన్ని వీడియోస్ చేస్తాను అంటే అయో డెఫినెట్ గా త్వరలో ఐ లైక్ కామన్ సెన్స్ సెన్స్ అంటారు క్వశ్చన్స్ కనెక్ట్ మిమ్మల్ని చూసిన తర్వాత బాగా అనిపించింది అండి నాకైతే సో ఒక మనిషి స్వతహాగా నన్ను నేను ఇలా ఉంచుకోవడానికి ఒక ప్రిన్సిపల్ నేను బతకడానికి మెయిన్ రీజన్ నా వెనక మా ఫాదర్ ఉన్నారు అండ్ దాంతోపాటు దేవుడు ఉన్నాడు ఆ నియమాలు కొన్ని పాటించడం వల్లే నన్ను నేను కంట్రోల్గా ఉంచుకున్నాను అట్ ద సేమ్ టైం నా మెంటాలిటీని కూడా ఎలా కావాలో అలా మౌల్ చేసుకోవడానికి అవకాశం ఉంది అందుకే నేను ఫార్టీస్లో మిడ్లో ఉన్నా కూడా ఇలా ఉందని నేను చెప్పి చెప్పారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్